ప్రపంచాన్ని వేధిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తి స్వస్థత పొందవచ్చని లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. వచ్చే నెల 4వ జరిగే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. జీవనశైలి మార్చుకుందాం, క్యాన్సర్ను తరిమేద్దామంటూ నినదించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు, మంచి ఆహారపు అలవాట్ల ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 4న సీతమ్మధార లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూపించారు. డిజీజెస్ తర్వాత ప్రపంచంలో 10 కోట్ల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్తో చనిపోతూ ఉన్నారు. అంచనాల ప్రకారం 30% క్యాన్సర్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకొక 40% క్యాన్సర్స్ మనం తొలి దశల్లో గుర్తించితే పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ఏ విధంగా మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు అంటే, పొగాకు సంబంధించిన ఉత్పత్తులకి దూరంగా ఉండడం, ఆల్కహాల్ మితిమీరిన ఆల్కహాల్ యూసేజ్కి దూరంగా ఉండడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి బరువు ఎక్కువగా ఉండకుండా ఉండడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా హెచ్పివి వ్యాక్సినేషన్, హెచ్పిఎస్ఏజి వ్యాక్సినేషన్ లాంటివి తీసుకోవటం, అలాగనే జీవనశైలి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వెయిట్ తక్కువగా ఉండడం, ఇవన్నీ జీవనశైలి విధానం. మనం ఇవన్నీ చేయగలిగినవి అన్నమాట. సో ఇవన్నీ మనం చేయగలిగితే 30% క్యాన్సర్స్ నుండి మనం దూరంగా ఉండొచ్చు. అలాగనే తొలి దశల్లో గుర్తిస్తే పూర్తిగా క్యూర్ అవ్వచ్చు. అంటే స్క్రీనింగ్ టెస్ట్లు అవ్వచ్చు, లేదంటే క్యాన్సర్ తొలి దశల్లో ఉన్నప్పుడు లక్షణాలను గుర్తించి డాక్టర్స్ కూడా అవగాహనతో పేషెంట్స్ని సరైన డాక్టర్కి రిఫర్ చేస్తే ఈ క్యాన్సర్ని తొలి దశల్లో పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు, రాకుండా చేసుకోవచ్చు అనే ఒక్క విషయాన్ని మనందరం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పక్కనున్న వాళ్ళకి మనం చెప్పగలిగితే